స్టెప్ అప్ ఈవెంట్స్ అధినేత నేలకుర్తి రమణ కుమార్ సేవా కళారంగంలో విశేష సేవలందించినందుకు గాను మలేషియాలో గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంకులో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు, వైస్ చైర్మన్ రిషిత, మిత్రబృందం ఆధ్వర్యంలో రమణ కుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 25 కళాసంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో రమణ కుమార్, మోపూరు భాస్కర్ నాయుడు చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, రమణకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప కార్యమని చెప్పారు. అనంతరం బొల్లినేని హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ స్టెప్ అప్ ఈవెంట్స్ అధినేత రమణ కుమార్ సేవా కళారంగంలో విశేష సేవలందిస్తున్నందుకు సెయింట్ మదర్ థెరీసా యూనివర్సిటీ, జేబీ హార్వర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా డాక్టరేట్ ఇవ్వడం అభినందనీయమని కొడాడారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సాధించాలని ఆకాంక్షించారు. ఇలాంటి సమయంలో రక్తదానం చేసిన రక్తదాతలను అభినందించారు. అనంతరం రమణతో పాటు అమరావతి కృష్ణారెడ్డిని, డాక్టర్ శ్రీనివాసరాజును, శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు, రిషిత దంపతులు, మిత్రబృంద సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ బావిశెట్టి వెంకటకిషోర్, దూడల సుధీర్, అనిల్, కిషోర్, శ్రావణి, చిన్ని, నోవా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, మిత్రబృందం పాల్గొన్నారు. నోవా బ్లడ్ బ్యాంక్ కి భాస్కర్ నాయుడు గారికి అందరికీ తెలుసు, ఎన్నో సేవలు చేస్తూ ఎన్నో లక్షల మంది ప్రాణాలు కాపాడిన భాస్కర్ నాయుడు నోవా బ్లడ్ బ్యాంకులో స్టెప్ అప్ ఈవెంట్స్ రమణ గారు మీకు తెలుసు, ఎన్నో ఈవెంట్ చేసి ఒక పెద్ద ఈవెంట్ చేయాలా అని సిటీకి మించి విధంగా చేయాలంటే ఈరోజు నెల్లూరులో స్టెప్అప్ రమణ గారు. వారు కళలతో పాటు సమాజంలో సేవ చేయాలనే ఉద్దేశంతోటే ప్రతి దాంట్లో తన సంపాదనలో కొంత భాగం కరోనా వచ్చిన టైంలో కళాకారులకి అందరికీ పల సరుకులు పంపిణీ చేయటం కానీ, ఎక్కడికే ఎవరైనా బాగలేకపోయినా కూడా తన సొంత డబ్బుతో ఎన్నో సేవలు చేస్తూ ఈరోజు కళారంగానికే ఒక ఆదర్శమైన వ్యక్తి స్టెప్అప్ ఈవెంట్ రమణకుమార్ గారు. వారి సేవను గుర్తించి మదర్ థెరీసా యూనివర్సిటీ వాళ్ళు మలేషియాలో డాక్టరేట్ ప్రదానం చేశారు. నిజంగా మన గవర్నమెంటు గుర్తించకపోయినా మలేషియా వాళ్ళు గుర్తించి వారికి డాక్టరేట్ ఇవ్వటం మా అందరికీ సంతోషం, గర్వం కూడా. ఎందుకంటే కళారంగానికి మనకి తెలిసిన మనిషిని గుర్తించి వారి సేవను గుర్తించి వాళ్ళకి డాక్టరేట్ ఇచ్చినందుకు మేము అభినందిస్తూ, ఈరోజు వారు ఈ నోవా బ్లడ్ బ్యాంకులో వాళ్ళ శిష్యులు కానీ స్నేహితులు కానీ అందరు కలిసి ఈరోజు బ్లడ్ డొనేట్ చేస్తారు. అంటే రమణ కుమార్ గారికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఈరోజు వాళ్ళందరూ కలిసి బ్లడ్ ఇవ్వటం, అంటే ఒక బ్లడ్ ఇవ్వటం అనేది ఒక కుటుంబాన్ని కాపాడినట్టు. అంటే ఎంత డబ్బున్నా కూడా డబ్బుతో వచ్చేది కాదు, మానవ శరీరంలో తయారైన బ్లడ్. అంటే వారు స్నేహితులు వాళ్ళు ఇచ్చిన బ్లడ్ ఈరోజు కొన్ని వందల మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇలాంటి సేవలు చేస్తూ ఇలాగ ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, భవిష్యత్తులో మరిన్ని అవార్డు రావాలని చెప్పి వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. బ్లడ్ బ్యాంక్ భాస్కర్ నాయుడు గారి ఆధారంలో స్టెప్అప్ ఈవెంట్స్ అధినేత రమణ నాకు చాలా మంచి మిత్రుడు, చిరకాలంగా పరిచయం. మా కృష్ణారెడ్డి గారు 25 కళాసంఘాల అధ్యక్షుడు, తర్వాత భాస్కర్ నాయుడు గారు శివాజీ యూత్ ఫౌండేషన్. ఈ ప్రత్యేక కార్యక్రమం దేనికోసం ఏర్పాటు చేయడం జరిగిందంటే, స్టెప్అప్ అధినేత రమణ మనకి మలేషియాలో సెయింట్ మదర్ థెరీసా యూనివర్సిటీ వాళ్ళు, అలాగే హార్వర్డ్, జేబీ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు సంయుక్తంగా తన సామాజిక సేవలను గుర్తించి డాక్టరేట్ మలేషియాలో ఇవ్వడం జరిగింది. ఆ శుభ సందర్భంగా తనకి అభినందనలు తెలియజేస్తూ, అలాగే వారి టీంనందరినీ కూడా అభినందిస్తూ, హృదయపూర్వకంగా వారు ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపు తన సామాజిక సేవల్లో ఒక భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నోవా బ్లడ్ బ్యాంక్లో. దానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసినటువంటి దాతలందరికీ, అలాగే దీన్ని ఏర్పాటు చేసినటువంటి స్టెప్అప్ అధినేత రమణ గారికి, తర్వాత ఇందులో పార్టిసిపేట్ చేసిన మా కృష్ణారెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా, నోవా బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి, తర్వాత శివాజీ యూత్ ఫౌండేషన్ తరఫున భాస్కర్ నాయుడు గారికి, వాళ్ళ మిస్సెస్కి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ సమాజ సేవలో వాళ్ళు రొటీన్గా చేస్తూనే ఉన్నారు, అందులో భాగంగా
ప్రత్యేక తన కి సామాజిక సేవకి ఎప్పుడైతే గుర్తింపు వస్తుందో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది బాధ్యత పెరుగుతుంది మనకి మనం చేసే సేవలను సంబడి రికగ్నైజింగ్ అంటే దాని మీద మనకి యాక్చువల్ గా భారం పెరిగినట్టు అని అర్థం ఈ బాధ్యతని మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సామాజిక చేసే సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా పునరంకితమై మళ్ళా వాళ్ళ సేవల్ని ఇంకా ద్విగుణీకృతం చేసుకుంటూ దాన్ని పెంపొందించుకుంటూ చేయడం వల్లనే మనకి సమాజంలో ఈ రోజు ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగితే బ్లడ్ లేకపోతే ప్రాణాలు నిమిషాల్లో ఎగిరిపోయేటువంటి పరిస్థితి వైద్యుడిగా నేను అవన్నీ నిత్యం చూస్తూ ఉంటా కాబట్టి ఆ బాధలు మీ అందరికన్నా నాకు ఎక్కువ తెలుసు కాబట్టి బ్లడ్ డొనేషన్ అనేది చాలా అత్యుత్తమైన సేవా కార్యక్రమం దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు దాన్ని నన్ను గెస్ట్ గా పిలిచినందుకు వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి సేవల్ని ఖచ్చితంగా అభినందించదగింది వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.